విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో నేడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీగా పెదకండిపల్లి, కిల్తంపాలెం, మూషిడిపల్లి, వేములపల్లి, ధర్మవరం, ఆల్గుబిల్లి గ్రామాల్లో తిరిగి మన రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు, యువతకు, మహిళలకు, రైతులకు చాలా బాగుంటుంది అని ప్రజలకు గొంప కృష్ణ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని తెలియజేశారు. చంద్రబాబు తలపెట్టిన మినీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా పెదకండేపల్లి గ్రామ ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు. ఇంత ఘన స్వాతంత్రం పలికినందుకు గాను రాష్ట్ర వ్యక్తి నేటికి 18 నెలలు అయ్యి మా నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరిగింది. 18 నెలల కింద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కృష్ణ గారిని ఎస్కోట్ నియోజకవర్గం మీరు వెళ్ళి అక్కడ కొద్దిగా ప్రస్తుతంగా ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి. సాయంత్రం బుడ్డీకి డబ్బులు ఇచ్చేస్తున్నారు, అందుకని చెప్పి నేను వచ్చిన వెంటనే దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తానన్న ముఖ్యమంత్రి ఒక్కసారి మన చేత ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధిని 40 ఏళ్ళు వెనక్కి తీసుకుపోవడమే కాకుండా ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. సిపిఎస్ రద్దు చేయలేదు, మద్యపానం నిషేధం చేస్తానని మన అందరికీ చెప్పాడా లేదా? కానీ చేశాడా? చేయకపోగా నాసిరకం మద్యాన్ని ఎంత తయారీకి రూపాయి అయితే 10 రెట్లు ఎక్కువ అమ్మి తన సొంత ఖజానాలతో నాయకులతో డబ్బులు వసూలు చేస్తున్నాడు తప్పితే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాన్ని నడిపే దుర్దృష్టికి తీసుకొచ్చాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో మీరు అందరూ చూశారు. రేపు రానున్న రోజుల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, దానికి ఎలాంటి సందేహం లేదు. మేము చూస్తున్నాం, గ్రామాల్లో తిరుగుతున్నాం, అన్ని చోట్ల పర్యటిస్తున్నాం. ఒక్క అవకాశం పేరిట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలను నమ్మి మోసపోయి మేము ఒక అవకాశం ఇచ్చి ఓట్లేస్తే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి వేరే శ్రీలంక లాగానో వెనిజులాగానో అయిపోయింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లమని పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము రకరకాలుగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 6 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరాలనేది ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రకరకాల కార్యక్రమాల ద్వారా బైక్ ర్యాలీ చేస్తూ, సైకిల్ ర్యాలీ చేస్తూ గ్రామాలని సందర్శించి ఈ 6 అంశాలని ప్రజలకి వివరించి రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నాం. మీరే మీడియాగా మీరందరూ చూశారు, ప్రతి గ్రామంలోనూ ప్రజలందరూ ఒక్క అవకాశం పేరిట జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మోసపోయాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటిపడింది, 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, ఖచ్చితంగా మరొకసారి తప్పు చేయం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తాం, మళ్ళా ఈ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించాలంటే చంద్రబాబు గారికి మాత్రమే సాధ్యం, కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాం, సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తారని ప్రజలందరూ హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గం అంతా తిరిగి ఒక 10-15 రోజులుగా ప్రతి గ్రామాన్ని సందర్శించి ఈ మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తాం. థ్యాంక్ యూ.